హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మిర్చి ఈ రోజు నేను హెట్ ఫర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే దీనికన్నా ముందు హా మూడు పార్ట్లు వచ్చి ఉంటాయి వన్ టూ త్రీ అవి మూవీ డిస్క్రిప్షన్ కింద లింక్ లో ఉంటాయి వెళ్ళి చూడండి సో ఫ్రెండ్స్ మూవీ లోపలికి వస్తే ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ని మనకి చూపిస్తారు అదే స్వాంప్ ని చూపిస్తారు అక్కడ ఒక కపుల్ కూడా వచ్చే ఉంటుంది ఆ కపుల్స్ లో ఆ అబ్బాయి డెల్ తన బెస్ట్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేస్తాడు అది విని ఆ అమ్మాయి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది అప్పుడు డెల్ కి అక్కడ ఏదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ వింటూ తనకేదో అక్కడ వాళ్ళకి ప్రమాదం ఉందని అనుకుంటాడు ఆ ప్రమాదం వాళ్ళకి కాదు విక్టర్ క్రౌలికి అనమాట తను డాడీ డాడీ అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ఆ అరుస్తున్న శబ్దాలను వాళ్ళు వింటూ వింటూ దాని దిక్కు వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఒక హంటర్ కనిపిస్తాడు సరంగా అప్పుడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతుంటే ఒక హజట్ ని ఎవరో హంటర్ దిక్కు విస్తరి అప్పుడు ఆ హంటర్ తల ఎగిరి తన తల తన శరీరం నుంచి వేరై అక్కడి నుంచి కింద పడుతుంది అది చూసి డెల్ ఇంక అక్కడ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు అప్పుడు క్రౌలీ డెల్ ని పట్టుకుని చంపేస్తాడు ఆ తరువాత సూని పట్టుకొని కూడా పాటలు పాట్లుగా విడదీసి తనని కూడా చంపేస్తాడు వీలు ముగ్గురు మొదటి వారు విక్టర్ రౌలి చేతిలో చంపబడి ఉంటారు ఆ రోజు రాత్రి ఆ స్వాంపులో దీని తర్వాత మనకి పది సంవత్సరాల తర్వాత చూపిస్తారు క్రౌలి అందరిని చంపేస్తుంటే ఒక యొక్క వ్యక్తి తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు తను ఎవరో కాదు ఆండ్రు ఆండ్రూ లాస్ట్ సర్వైనా దీని అర్థం మేరీ బైత్ చనిపోయి ఉండొచ్చు ఆండ్రూ ఒక బుక్ కూడా రాసి ఉంటాడు ఆ మాస్ మర్డరింగ్ మీద ఆ బుక్ పేరు ఐ సర్వైవర్ అని తను తన బుక్ ని ప్రమోట్ చేయడానికి తన ఎక్స్ వైఫ్ షో కి వెళ్తాడు ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే క్రౌలి చేతుల్లో నలభై మంది చనిపోయి ఉంటారు ఆ లో ఆ మాస్ మర్డరింగ్ అంటే సామూహిక హత్యలో విక్టర్ క్రౌలి వాళ్ళందరినీ చంపాడని ఇంకా రుజువు కాలేదు అంటే ప్రూవ్ అనేది కాలేదు దీని బదులు ఇంకా ఆ నలభై మందిని చంపింది క్రౌలి కాదు ఆండ్రూ అని అందరూ అంటూ ఉంటారు ఈ రోజు దాకా ఇంకా తననే అనుకుంటూ ఉంటారు సీన్ షిఫ్ట్ అయి ఒక అమ్మాయి దిక్కు వెళ్తుంది తన పేరు క్లోయ్ తను తన బెస్ట్ ఫ్రెండ్ తో అంటూ ఉంటుంది తను విక్టర్ క్లోని మీద ఒక మూవీ తీద్దాం అనుకుంటూ ఉంటుంది అప్పుడే టీవీలో ఆండ్రూని చూపిస్తూ ఉంటారు ఆండ్రూ ఏమైనా వాళ్ళకి సహాయపడతారేమో అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తన దగ్గరకి వెళ్తారు తన ఉన్న ప్లేస్ కి బుక్స్ అయిన కోసం వాళ్ళు వెళ్తారు ఎప్పుడైతే క్లోయ్ మూవీ గురించి మాట్లాడుతుందో ఆండ్రూ మేనేజర్ క్యాట్లీ తన తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ క్లోయి పని జరగదు తన వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆ తర్వాత క్యాట్లీ ఆండ్రూతో చెప్తుంది ఏంటంటే వాళ్ళు అదే స్వామికి తిరిగి వెళ్ళి ఇక్కడ ఇంటర్వ్యూని చేద్దామని చెప్పేస్తుంది దాని వల్ల వాళ్ళకి చాలా డబ్బు అనేది వస్తుంది అని ఆండ్రు తో చెప్తుంది ఆండ్రూ ఆ స్వామికి కి మళ్ళీ తిరిగి వెళ్లడం ఇష్టం లేదని తనకి డైరెక్ట్ గా చెప్పేస్తాడు ఆండ్రు అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంటే అప్పుడు క్యాట్లిత్ అని చెప్తుంది ఏంటంటే వన్ మిలియన్ డాలర్ మనకి వస్తుందని చెప్పేసి వన్ మిలియన్ డాలర్ అని వినగానే ఆండ్రూ అక్కడనే ఆగిపోయి తను వస్తా అని చెప్పేస్తాడు ఆ తర్వాత వెళ్లి తను ప్లేన్ లో కూర్చుంటాడు ఆ ప్లేన్ లోకి మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు అప్పుడే అక్కడికి సబరేనా కూడా వచ్చి ఉంటుంది దీని వల్ల తనకి అర్థమవుతుంది ఏంటంటే ఆండ్రూ కి ఇంటర్వ్యూ చేసేవారు ఎవరో కాదు సబ్రీనా అని చెప్పేసి అది తనకి అస్సలకే నచ్చని విషయం సీన్ షిఫ్ట్ అయి దిక్కు వెళ్తుంది తను ఇంకా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి విక్టర్ క్రౌలీ యొక్క మాస్ మర్డరింగ్ ట్రైలర్ ని తీద్దామని ఉంటారు అక్కడ వాళ్ళు ఆ స్వాంప్ దగ్గరికి వెళ్లి ఉంటారు ఇప్పుడు ఆ స్వాంప్ ని ఒక థీమ్ పార్క్ లాగా కన్వర్ట్ చేసి ఉంటారు అంతా అక్కడ క్రౌలీ యొక్క మచ్ అండ్ అంటే టాయ్స్ కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఒక గైడ్ డీలర్ అనే వ్యక్తి కూడా కలుస్తాడు ఆ స్వాంప్ యొక్క టూరిజం మొత్తం చేసే వ్యక్తి తను ఆ స్వాంప్ దగ్గరికి స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ చాలా మంది వచ్చేవారు కానీ ఇప్పుడు ప్రజలకు విక్టర్ క్రౌలి మీద క్రేజ్ అనేది తగ్గిపోయి ఉంటుంది గ్లోయీ ఆ కర్స్ ని కనిపెడుతుంది ఏంటంటే షాయి విక్టర్ క్రౌలి పుట్టక ముందు ఆ నర్స్ కడుపులో చేపెట్టి ఏదైతే తనకు శాపం ఇచ్చిందో తనని అది కనిపెడుతుంది తను ఆ కర్స్ వల్లనే క్రౌలీ అలా ఉంటాడు కానీ ఆ కర్స్ ఎలా చెప్తారో తనకి అర్థం కావట్లే దీని వల్ల తను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తుంది అప్పుడు చాలా మంది ఆ కర్స్ గురించి ఎలా చేయాలో అవన్నీ డీటెయిల్ గా చెప్పి ఉంటారు ఆండ్రూ ప్లేన్ టేక్ ఆఫ్ అయి ఉంటుంది షూటింగ్ వాళ్ళు ఆండ్రూ దిగుతూ ఆండ్రు ఎప్పుడైతే దిగుతూ ఉంటాడో అప్పుడు ఆ స్వాంప్ దిక్కు నడుచుకుంటూ వెళ్లేదు ఒక షూట్ అనేది తీద్దాం అనుకుంటారు అని చెప్తారు ఆండ్రు కి ఆండ్రూ కి ఒక వ్యక్తి మేకప్ అనేది వేస్తూ ఉంటాడు అప్పుడే ప్లేన్ చాలా దారుణంగా కదులుతూ ఉంటుంది తను ఆ మేకప్ మ్యాన్ ఏమంటాడంటే ప్లేన్ అంత ఈజీగా క్రాష్ అవ్వదులే అని చెప్పేసి ఉంటాడు చెప్తూ ఉంటాడు తను అలా చెప్తున్నాడో లేదో కానీ అప్పుడే ప్లేన్ అలా క్రాష్ అయ్యే సమయానికి జాచ్ బాడీ వెళ్లి డైరెక్ట్ రోజు దగ్గరికి పడుతుంది అది చూసి వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళకి ప్లేన్ క్రాష్ అయిన సౌండ్ వినిపిస్తుంది అందులో డీల ప్లేన్ దిక్కు పరిగెడతాడు క్లోయ్ తనని సంజాయిస్తూ ఉంటాడు ఏం కాదని చెప్పేసి పరిగెడుతుండగా రోజ్ ఫోన్ అనేది అక్కనే కింద పడిపోతుంది అందులో ఒక వీడియోలో విక్టర్స్ ని ఎలా చెప్తున్నాడో తను చెప్తూ ఉంటారు ఇంకొక వైపు ప్లేన్ లో కేసి కుర్చీ కింద ఇరుక్కొని ఉంటుంది ఆస్టిన్ తనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం బయటికి లాగలేకపోతు తన హెల్ప్ కోసం పైలట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ లో చాలా దారుణంగా చనిపోయి ఉంటారు బయట ఏమో రోజు ఇంకా డీలన్ వాళ్ళని అరుస్తూ ఉంటారు లోపల ఎవరైనా అని చెప్పేసి డీలన్ క రోజు ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి కేసీ కి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ కేసీ మాత్రం అసలు బయటికి రాదు మెల్లమెల్లగా ప్లేన్ లోపలికి వాటర్ కూడా వస్తూ ఉంటాయి డీలన్ ఏమంటారు అంటే బోట్ దగ్గర ఒక పెద్ద ఒక మిషన్ అనేది ఉంది దాంతో తన సీట్ ని కట్ చేయొచ్చు అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు డీలన్ ఇంకా ఆండ్రూ బోర్డు దగ్గరికి వెళ్లి ఆ మిషన్ తీసుకోద్దామని వెళ్తూ ఉంటారు కానీ అప్పుడే వాళ్ళందరికి గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఆండ్రూ ఆ సౌండ్స్ ని గుర్తుపట్టి వాళ్ళందరినీ ప్లేన్ లోపలికి వెళ్ళమని చెప్తాడు కానీ డీలన్ మాత్రం తన మాటలు వినడు ప్లేన్ లోపలికి వెళ్ళడు అప్పుడు ఆండ్రూ ఏం చేస్తారంటే డీలన్ యొక్క నోరుని మూసి కత్తిని చూపెట్టి తనను భయపెట్టి ప్లేన్ లోపలికి తీసుకొని వెళ్తాడు సీన్ షిఫ్ట్ అయ్యి క్లోయ్ ఇంకా అలెక్సిక్ వెళ్తుంది వాళ్ళిద్దరు ఆ శబ్దాలను వినుకుంటా అటు దిక్కు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు వెళ్తూ వెళ్తూ క్రౌలి ఇంటి దగ్గరికి చేరుకుంటారు దీనికన్నా ముందు పాటులో ఈ ఇంటిని ఆర్పిజితో డిస్ట్రాయ్ చేసి ఉంటారు క్రౌలి ఇంటిని ఒక ఎగ్జిబిషన్ లాగా తయారు చేసి ఉంటారు వాళ్ళిద్దరికి అక్కడేదో మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలెక్స్ అక్కడ చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా విక్టర్ క్రౌలీ ఉరుక్కుంటూ వెళ్ళి అలెక్స్ మీద పడిపోతాడు క్రౌలీ ఒక హ్యామర్ ని తీసుకొని అలెక్స్ తన మీద కొట్టి కొట్టి తనని చంపేస్తాడు దారుణంగా ఈ సీన్ మాత్రం ఉంటుంది తన చేతిని తన శరీరం నుంచి విడదీస్తాడు ఆ తర్వాత తనని కూడా దారుణంగా చంపేస్తాడు క్రౌలి అది చూసి లోయి అక్కడి నుంచి పారిపోతుంది తన వెనకాలని విక్టర్ క్రౌలీ ఒక హాచెట్ ని తీసుకొని వెళ్తాడు తను ఎలాగో అలాగా అక్కడి నుంచి పారిపోయి ప్లేన్ దగ్గరకు వెళ్తుంది విక్టర్ క్రౌలి కూడా తన వెనకాలను వెళ్ళి తనని పట్టుకుంటాడు ఆ తరువాత క్లోయీ తలని పట్టుకొని ప్లేన్ కి తన తలని వేసి కొడతాడు అప్పుడు అద్దాలు విరిగి తన ముఖం మీద గుచ్చుకుంటాయి తనని ఆ తరువాత తనని వెనకాల లాక్కుంటా వెళ్లి నేల మీద పడేస్తాడు తను తనని ఒక పాములా వాడుకుందాం అనుకుంటాడు సడన్ గా ప్లేన్ లోపలికి పలికి ఓ పాము అనేది వస్తుంది దాన్ని చూసి క్యాథరిన్ భయపడి ప్లేన్ నుంచి బయటికి వెళ్తుంది తనకి ఈ విషయం తెలియదు ఏంటంటే క్రౌలి ప్లేన్ మీద నిల్చొని ఉన్నాడు అప్పుడు ఆస్టిన్ వచ్చి ప్లేన్ డోర్ని క్లోజ్ చేద్దామని వస్తాడు కానీ అప్పుడే విక్టర్ క్రౌల్లీ తన చేతుల ఆచేట్ని ఇలా తిప్పేసి ఆస్టిన్ తలని నరికేస్తాడు తన బ్రెయిన్ వచ్చి బయటపడుతుంది అప్పుడు ఈ సీన్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఒకవైపు క్యాథలిన్కి ఫోన్లో సిగ్నల్ వచ్చి తను పోలీసులకు కాల్ చేస్తుంది తను ఏమైనా చేసే లోపలిని విక్టర్ క్రౌల్లీ తన వెనుకాలకు వచ్చి తన చేతుల్ని నరికేసి తనని చంపేస్తాడు ఆ తర్వాత తన బాడీని ప్లేన్ దిక్కు విసిరేస్తాడు బాడీ వచ్చి మీద పడుతుంది ఆ తరువాత రోజ్ చూస్తుండగానే విక్టర్ క్రౌలి క్లోయి తలను కాల్ తో తొక్కి చేస్తాడు ఆ బాడీ ఉన్న చేతుల్లో కూడా ఒక ఫోన్ ఉంటుంది రోజ్ ఆ మొబైల్ ని తీసుకుంటుంది తను తీసుకున్న లోపలనే తన కాల్ అనేది కట్ చేస్తాడు ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఆ ఫోన్ కి లాక్ అనేది ఉంటుంది కాబట్టి ప్లేన్ లోపల కేసీ కూడా వాటర్ లోపల బాగా తన నీళ్ళ లోపల మునిపోవడం వల్ల ఊపిరి రాక విలవిల్లాడుతూ తన అక్కనే చనిపోతుంది తను అలా చనిపోతూ ఉండగా తనకి ఎవ్వరూ సహాయం చేయలేరు అప్పుడే ఆండ్రూ కి ఇంకా సబరీనా మధ్యలో గొడవైతుంది సబరీనా అప్పుడు ఒక విషయం చెప్తుంది ఏంటంటే ఈ ఇంటర్వ్యూ వల్ల తనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ మాత్రమే ఇస్తారని అప్పుడు సడన్ గా అప్పుడే అక్కడికి క్రౌలీ వస్తాడు తన చేతుల్లో ఉన్న బెల్ట్ శాండీ తీసుకొని ఆ ప్లేన్ ని కట్ చేస్తూ ఉంటాడు లక్కీలీ ఏంటంటే తను ప్లేన్ కున్న వైర్లను కట్ చేస్తాడు దాని వల్ల ప్లేన్ యొక్క పవర్ అనేది తిరిగి వస్తుంది డీలన్ అప్పుడు చెప్తాడు ఏంటంటే ప్లేన్ పవర్ తిరిగొచ్చిందంటే తను ప్లేన్ ని స్టార్ట్ కూడా చేయగలుగుతాడు అనమాట అని చెప్తాడు ని టర్బైన్ లోపలి లూకేసి తనని చంపేయచ్చని ఒక ఐడియా ఇస్తాడు డీలన్ ప్లేన్ లోపలికి వెళ్లి టర్బైన్ ని ఆన్ చేద్దామని అనుకుంటాడు అలా తను లోపలికి వెళ్తాడు ఇటువైపున క్రౌలి ప్లేన్ ని కట్ చేసి లోపలికి వస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే ప్లేన్ లోపల ఎక్కడి నుంచి అయితే నీళ్లు వస్తున్నాయో అక్కడి నుంచి అందరు బయటికి వెళ్లి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు ఆండ్రూ మీతో వాళ్ళను పారిపోమని చెప్పేసి తను ఢీలని కాపా అని చెప్పి విక్టర్ ని తన వెనుకాలను పరిగెత్తించకుండా సైడ్ కి వెళ్తాడు సబ్రీనా ఇంకా రోజు మధ్యలో అవుతుంది అప్పుడు సబ్రీనా రోజు చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వాళ్ళ వాయిస్ ని విని విక్ట్రౌలి వాళ్ళ దిక్కు వస్తాడు అప్పుడు రోజు ఏం చేస్తుంది అంటే అప్పుడు రోజు చెట్టు మీదకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంటుంది ఇటువైపు సబ్రీనా బోట్ దిక్కు పరిగెడుతుంది కానీ ఆ బోట్ ని స్టార్ట్ చేయడానికి తన దగ్గర కీస్ ఉండవు అప్పుడే విక్టర్ క్రౌలి కూడా తన దగ్గరికి వస్తాడు అది చూసి సబ్రీనా అక్కడ దాసుకుంటుంది అప్పుడే తను ఆ బోట్ పక్కన దాసుకుంటుంది సడన్ గా తన ఫోన్ అనేది మోగుతుంది అప్పుడే తను ఆ ఫోన్ ని ఆఫ్ చేస్తుంది కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఏంటంటే విక్టర్ క్రౌలి తనని చూసేస్తాడు తను వెళ్లి సెబ్రీనా చంపేస్తాడు ఇంకో వైపు డీలన్ ప్లేన్ ని స్టార్ట్ చేయడంలో సక్సెస్ అవుతాడు ఆ టర్బైన్ స్టార్ట్ చేస్తాడు ఆండ్రు కూడా అప్పటికి అక్కడికి వచ్చేస్తాడు అప్పుడే వాళ్ళిద్దరు చూస్తాడు ఏంటంటే రోజు పరిగెడుతూ వాళ్ళిద్దరి దిక్కే వస్తుంది కానీ విక్టర్ క్రాలీ కూడా తన వెనకాలనే వస్తూ ఉంటాడు అప్పుడు తను రోజు ని పట్టేసుకుంటాడు ఆ తర్వాత తన చేతుల్లో ఉన్న ఆ ని తీస్తాడు తను చంపుదామని ఆండ్రు కి ప్లేన్ లో ఒక ఫ్లేర్ గన్ అనేది దొరుకుతుంది అది తను క్రౌలీ మీద షూట్ చేస్తాడు అప్పుడే రోజు కింద పడి లేపుతుంది తను తీసుకుంటుంది ఆ తరువాత తను విక్ట్రౌలి దిక్కు దాన్ని విసిరిస్తుంది కానీ అది తనకి తాకకుండా అక్కడ కింద పడిపోతుంది అప్పుడు ఆండ్రూ ఫ్లేర్ గన్ తో విక్టర్ క్రౌలి షూట్ చేస్తాడు ఈసారి తన గురి అనేది తప్పుతుంది ఇప్పుడు క్రౌలీని చంపే నెక్స్ట్ ఛాన్స్ డీలన్ చేతుల్లో ఉంటుంది తను తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా క్రౌలీని ఆ టర్బైన్ లోపలికి తీసుకొని వెళ్తాడు వాళ్ళిద్దరు ముక్కలు ముక్కలుగా అవుతారు కానీ విక్ట క్రౌలి లాంటి మోస్టర్ చేతుల నుంచి తప్పించుకోవడం చాలా అసాధ్యం అని చెప్పొచ్చు మనం ఆ తర్వాత ఇదంతా న్యూస్ లో వస్తుంది ఉంటుంది ఈ న్యూస్ మొత్తం ఎవరో కాదు ఒక అమ్మాయి వింటుంది తను ఎవరో కాదు మేరీ బెత్ తను అప్పుడు షార్ట్ గన్ తీసి రెడీగా ఉంటుంది క్రౌలిని చంపడానికి సో ఫ్రెండ్స్ దీంతో ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఘటన మాత్రం కొట్టండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్